కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 15వ జరిగిన పగటిపూట దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో గత నెల 15వ ఓ ఇంటికి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన విక్కీరాజు అలియాస్ బలిజ విక్కీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కుషాగూడ పరిధి నాగారంలోని అతను స్వగృహంలోనే అరెస్టు చేయడం జరిగిందని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేంద్రరావు తెలిపారు. ఇతనిపై ఓయూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసులు ఉన్నాయని, గతంలో ఇతనిపై ఒక సంవత్సరం పాటు పీడియాక్ట్ కూడా పెట్టి జైల్లో పెట్టినప్పటికీ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇతను దొంగిలించిన డబ్బులతో తెలుగు సీరియల్స్లో పెట్టుబడులు పెట్టి ఆయా సీరియల్స్లో కొన్నింటిలో నటించినట్లు ఏసీపీ అన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న ఇతనిపై మళ్లీ పీడియాక్ట్ పెట్టనున్నట్లు, ఇతని కదలికలపై అనుమానం వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దొంగగా నిర్ధారించి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అతని వద్ద నుండి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భాగ్యనగర్ కాలనీలో గత నెల 15వ నాడు మధ్యాహ్నం పూట జరిగినటువంటి ఒక ఇంటికి దొంగతనం సంబంధించి ఒక పాత నేరస్తుడు విక్కీ రాజు అలియాస్ బలిజ విక్కీ అనే అతన్ని ఈరోజు కుషాగూడ పరిధిలో నాగారంలోని తన స్వగృహంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని స్వాధీనంలో ఉన్నటువంటి ఒక 30 తులాల బంగారు ఆభరణాలు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఇతను గతంలో ఒక 10 కేసులలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ కుషాగూడ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దానికి గాను ఒక సంవత్సరం పీడియాక్ట్లో కూడా శిక్ష అనుభవించేసి వచ్చినాడు. అయినా కూడా తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా మళ్ళీ దొంగతనాలకు రావడం జరిగింది. దాని క్రమంలోనే ఈరోజు అరెస్ట్ చేసి మొత్తం బంగారం మొత్తము రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ విక్కీరాజు ఈ దొంగతనాలే కాకుండా అప్పుడప్పుడు కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటిస్తున్నాయని చెప్పేసి తెలిసింది. హాబీగా కొన్ని డబ్బులు కూడా వాళ్ళకు కొంత పెట్టుబడిలాగా పెట్టేసి ఈ వచ్చిన దొంగతనం నుంచి పైసల నుంచి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నాం మేము. ఇదే కాకుండా ఇతని మళ్ళీ నేర ప్రవృత్తిని ఎలాంటి మార్పు చెందకుండా కంటిన్యూ చేస్తున్నందుకు గాను ఇతని మీద మళ్ళీ పీడియాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇతన్ని మనకు వచ్చినటువంటి మన ఏరియాలో చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇతను దొంగతనానికి వచ్చింది, తర్వాత దొంగతనం చేసుకుని పోయేది కూడా మొత్తం కూడా మనకు సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. దాని ప్రకారం ఆ ముఖ కవలికల ప్రకారము తర్వాత అతను నడిచే పద్ధతి తన పర్సనాలిటీ ప్రకారం మనకు ఉన్నటువంటి లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం సేకరించేసి తనయ చేసిన ఒక నిర్ధారణకు వచ్చేసి మనం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత వారి మన కానిస్టేబుల్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా మేము తగిన రివార్డ్ని మేము అప్రిషియేట్ చేస్తాము.